इटे पिने पुटे स्पेषलिस्ट बेजवा राजेश्वरी कल्याण वेलूर वारी पदकोड़ो तेदी मध्यान गोविंद तदन पाप स्वीट पन्डो तेदी सायंत्र मेच्यूरिटी फंक्षन चला टेस्ट पदमूड़ो तेदी उदय सब्बिल्ल सुब्बारेड्डी गृह प्रवेश ओके तरवा वन वीक गैप फुड एला मेनेज चेयालरा भगवंतुडा मन ऊर्जी मुष्टि युद्ध वेल्दामा मुष्टि युद्ध अंटे मुष्टि पेट्टरे बड्डू गुद्दुकुंटारु गुद्दुकुंटारु పెళ్ళైన కొత్తలోనే నయం రంభా ఊర్వశి మేనక అనేవారు ఈ మధ్యన ఏమైందండి ఇలా లడ్డు బడ్డు అంటున్నారు జీవితం అంతా అబద్ధాలు చెబుతూ బతకలేం కదా ఇది పేరా ఫ్యామిలీ భాగ్యం భాగ్యం ఇవాళ నేను గొప్ప పని చేసేసా మీరు రోజు గొప్ప పనే చేస్తారు గానీ ఇవాళ ఏం గొప్ప పని చేశారో చెప్పండి ఆ పక్కింటి రాయుడి గానికి మనకు బడదు కదా వాళ్ళ ఆవిడ మేడ మీద ఒడియాలార పెట్టింది మన కుక్కను ఊసుకోవాలి ఊసుకొని పే మొత్తం నాకేసింది అయ్యో ఏడ్చినట్టు ఉంది ఎండ బాగా తగులుతుందని వాళ్ళ మేడ మీద ఒడియాలు ఆరబెట్టింది నేనేనండి ఇది వేస్ట్ ఫ్యామిలీ అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా ఏమయ్య బాగున్నావా నమస్తే డాక్టర్ వైకుంఠం గారు నీ బొంద డాక్టర్ కైలాసం ఏంట్రా జబ్బు ఒక్కటే దొరద సార్ గజ్జి తావరా చెడువు ఒక్కోలేక చస్తున్నారు వెరీ గుడ్ దానికి మంచి మందిస్తానా కంగారు పడక ఇదిగా ఈ మందులు 1 వీక్ వాడరా తగ్గిపోతాయా సార్ ఏం తగ్గవు ఎంతంత పెరుగుతాయి గోళ్ళు ब्रह्मांडा అలా ఇంకో 50 కొట్టిందంటావా చాలండి మీలాంటి ధర్మపెబులు ఊరుకొక్కరు ఉంటే చాలండి బెటర్ లక్ నెక్స్ట్ టైం రారా తమ్ముడు రా బాగున్నావా ప్రయాణం బాగా జరిగిందా రాత్రిని ఫోన్ రావడం తోటే ఎయిర్ బస్ లాంటి బస్ పట్టుకొని ఫట్మన్ వచ్చేసానే ఇంతకి మాదకవడం అయ్యిందా నార్మల్ మావైతే ఏంటి పరాచకాలు వాడు ఏమన్నా పిచ్చోడు అనుకున్నావా వెర్రోడు అనుకున్నావా మూగోడు అనుకున్నావా మూర్ఖోడు అనుకున్నావా లేకపోతే రోడ్డు మీద ఎంగిలాకు లేరుకునే నీచ నికృష్ట ముష్టి ముదరస్తపు విధానం అనుకున్నావా అకే ఏంటో మాటలు అదంటే మేనగాళ్ళం వెటకారం వాడింది ఓకే నువ్వేంటే ప్రాక్టికల్ గా కోస్ కారం అంటించినట్టు మాట్లాడతావ్ సర్లే ఇంతకి హీరో గారు ఎక్కడ హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు అమెరికా శంకర్ థాంక్యూ ఒరే నీ నెక్స్ట్ బర్త్డే మాత్రం యుఎస్ లో సెలబ్రేట్ చేసుకోవాలరా పిచ్చి నా ఏనుగు అలాగే లక్ కాదురా నయగరా జలపాతాల్లో మందు కొడుతూ ఎత్తకూడదవరా ఎప్పుడురా ఒరే పిచ్చి వెదవా బంజారా హిల్స్ బంగళా పాపను వర్కౌట్ చేస్తున్నాం కదరా త్వరలో దాని మెళ్ళో తాళి కట్టి వైఫ్ చేసుకుంటా దాన్నే పాస్పోర్ట్ గా మార్చుకొని అమెరికాకి చెక్కేస్తా అవునరా నువ్వు చదివింది డీసీఏ కదరా పీజీ డీసీఏ కూడా కొన్నారా ఆ నమస్తే సార్ ఆ మా శంకరగడ రాగానే మేము వచ్చేస్తాం సార్ ఆ ఆల్రెడీ పాస్పోర్ట్ లకు అప్లై చేసేసాం సార్ ఆ థాంక్యూ సార్ నాడర్ బాబు తట్టుకోలేకపోతున్నాడు దెబ్బ తానా ప్రెసిడెంట్ గంగాధరం గారు అమెరికా ఎప్పుడు వస్తున్నారని అడుగుతున్నారురా నిన్న అంది ఏం చెప్పలేపోయావా ఎవడ రెడీ చెల్గునిచింది అరే ఊర్కోరా ఏడవకరా ఆడెవడరా రేయ్ మన మధుకర్ గాడ్రా ఏమైంది ఆడికి ఊర్కోరా రే సెప్టెంబర్ ఉంది కదా ఏయ్ ఏమైంది ఆడికి ఎంఏ పోయిందిరా అయితే ఏడో సారి ఫార్నే పస్తార్లు పోయినాడే ఫీల్ అవట్లేదు నువ్వెందురా ఫీల్ అవుతావు అరే మీరన్న చెప్పండిరా బాబు ఆడికి నీ బర్త్డే పార్టీ అదిరిపోయిందిరా ఒరే శంకరం నువ్వు ఎప్పటికైనా గోల్ కొడతావురా ఆ నమ్మకం నాకుంది ఏంటోరా
నీ అమెరికా కళ ఎప్పుడు నెరవేరుతుందో ఏమో. నీ ఊహల్లో ఊరించి కవ్వించి విర్రెక్కించే ఆ స్వప్న సుందరి నీకు ఎప్పుడు దొరుకుతుందో? దొరకెక్కడ పోతుందిరా పిచ్చినా పిగ్గు, దొరికి తీరుతుంది. ఈ వీరశంకరం అనుకున్నది ఇంతవరకు ఏనాడు మిస్ కాలేదురా. నా అమెరికా సుందరి ఎక్కడున్నా వెతుక్కుంటూ తప్పక నా దగ్గరకు వస్తుందిరా. అమ్మాయి ఆ అమ్మాయి పేరు క్రాంతి, ఉండేది ఆదర్శ ఉమెన్స్ హాస్టల్, వాళ్ళ పక్కల్లో హెడ్ మాస్టర్. చా అయితే మానోడు అమెరికాయలనట్టే. మరి అదే, ఈ బేబీకో బ్రదర్ ఉన్నాడు, వాడు అమెరికాలో ఉన్నాడు. వెయ్యి కోట్ల టర్న్ ఓవర్ ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీకి మనోడు ఓనరుడు. థ్యాంక్స్ రా బామతి, ఈ ఒక్క హింటూ చాలు, దాన్ని పట్టేసి లవ్ లో నెట్టేసి తాలి కట్టేసి అమెరికాకి చెక్కేస్తా. సార్ కార్ రెడీ సార్. చికెన్ లెగ్స్ కంపల్సరీ ఉండాలి, ఫోన్ చేశాక హాఫ్ అన్ అవర్ రెస్ట్, ఈవినింగ్ షిఫ్ట్ టు బిర్లా మందిర్. ఓకే గో. ఓకే సార్. రండి. ఏంట్రా టెంపుల్ దగ్గర రష్ లేదు, మహానాడుకి వెళ్ళారండి. ధర్మం చేయండి బాబు, ధర్మం చేయండి. ప్రపంచ సుందరి గారు లేవండి, తెల్లారి చాలా సేపు అయింది. అబ్బా ఏంటి డిస్టర్బ్ చేసేశారు, భలే కల. రేపు కందుగాలే, కాలేజీకి టైం అయింది, లే. నన్ను ఆశీర్వదించక్క, అంతటి దాన్ని నేను ఎప్పుడవుతానో. అలాగే చెల్లి, ముందు స్నానం చేయమ్మా. వస్తున్నాను. రోజు కాలేజ్ కి వెళ్ళాలి. ఏం చేస్తున్నారు ఇక్కడ? గుడ్ మార్నింగ్ మేడం. వెళ్ళండి వెళ్ళండి. గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్. హాయ్. హాయ్. రాత్రి సినిమా ఎలా ఉంది? ఏ సినిమానో, 8 సీట్లు మారాల్సి వచ్చింది. ఏ పక్కన కూర్చుని వాడు నొక్కుళ్ళు గిచ్చుళ్ళు చేసి బాగా ఇబ్బంది పెట్టేశాడా? ఎప్పుడు 8 సీట్లకు మారాక? వావ్.